Audio Jungle. నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. మంగళవారం ఉదయం వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం దశపరు గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు గొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యంతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో 2024వ సంవత్సరం ఖరీఫ్ లో 20,302 ఎకరాల్లో వరి సాగు చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులతో చర్చించి వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అనేది జరుగుతుందండి. మన వ్యవసాయ శాఖ తరఫు నేను బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్తాను, ఆ తర్వాత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరఫున ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాల్లో ఒక గ్రామంలో, ఉదయం ఒక గ్రామం, మధ్యాహ్నం ఒక గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ పొలం పిలుస్తుంది దాంట్లో పరిశోధన ప్రభుత్వం ఇవాళ నడుస్తుంది అనే దానికి ఉదాహరణగా చాలా కార్యక్రమాలు మనం చేపడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని మన ఇక్కడికి రైతులందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి అధ్యక్షురాలు సర్పంచ్ గారికి, అదే విధంగా వేదిక పెద్దలు కలపతి వెంకటరావు గారు, పుల్లా బాబీ గారు, వ్యవసాయ అధికారులకి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇంకా మిత్రులందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి, రైతు సోదరులకి అందరు కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు నిద్రావస్థలో ఉండి అసలు రైతు పండించిన ధాన్యం ఎక్కడ తోలాలో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు రైతే లారీ పెట్టుకోమంటాడు, లైటర్ వాళ్ళ అక్కడ తీసుకెళ్లిన తర్వాత మరి దాంట్లో అక్కడికి వెళ్ళాక మీకు మ్యాచరైజర్ కండిషన్ లేదు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోమంటే ఆ మిల్లుకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం. జోలబాలలో మిల్లు ఉంటే దాన్ని తీసుకెళ్లి పాలకొల్లో తోలమనేటువంటి తొగులకు పరిపాలన మనం చూసాం. ఇప్పుడు దానికి అనుగుణంగా కూడా మనం మాట్లాడాం. మనం మాట్లాడినప్పుడు కూడా మరి మనోహర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను నేను, సార్ ఇవన్నీ మార్చాలి సార్, ఇది దీనివల్ల చాలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని కూడా మన ప్రభుత్వం నష్టపోతూ ఉంది, కాబట్టి మనం దగ్గరున్న రైస్ మిల్స్కి ఇస్తే దానివల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతులు మీ దగ్గరికి వచ్చి ఇవాళ ఎన్ని ఎకరాలు మనం పంట వేసాం, ఈ పంట చేసిన విధానంలో కానీ ఎన్ని సంచులు మనకు కావాలని అడ్వాన్స్గా 15,23,000 సంచులు మనకు కావాలనేది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పడం, ఈ పంటలో భాగంగా 22,000 ఎకరాల్లో చేయడం, మొన్న ఏదైతే మరి పంట నష్టం జరిగిందో దాదాపు 2,297 ఎకరాలని మరి అది కూడా పంపించారు. దానికి అనుగుణంగా ఇవాళ డబ్బులు వస్తే 22,000 ఈ మండలంలో వచ్చేటప్పటికి 2,300 ఎకరాలకి ఇవాళ పంట నష్టం రాబోతూ ఉందని కూడా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు దాంట్లో భాగంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి, ఈ 10,000 ఇవ్వాలా 6,000 ఇవ్వాలనేది ఇంక ఈ ప్రాంతాన్ని బట్టి మనకి ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని 1,500 ఎకరాల పైన ఆల్రెడీ తాడేపూడి టౌన్లో కలపడం, అదేమో ఈ పంటలోనేమో రిజిస్టర్ అవ్వకపోవడం, రైతులు ఏమో బయట అమ్ముకుంటారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు అందరూ చెప్పారు, కలెక్టర్ గారు కూడా చెప్పాం. మరి సర్వేయర్ గారు దాని గురించి మీ సలహా ఏంటి, దాన్ని ఏం చేయాలి, ఇమీడియట్ గా దాన్ని ఈ పంట నుంచే ఈ పంటలోకి ఎక్కే విధంగా చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎంతవరకు వచ్చిందో కూడా మీరు చెప్పాలి. ఈ పంట అయిపోయింది సార్, వీళ్ళందరికీ నాన్ వెబ్ ల్యాండ్ అని పెట్టి ఇచ్చారు సార్, ఆప్షన్ ఇచ్చారు తాడేపల్లి కూడా. ఏం అయింది అందరికి, దీన్ని ఈ పంట చేయడం జరిగింది. ఈ పంట అంటే ఏంటంటే సాంకేతికంగా అంటే డిజిటల్ పరంగా రికార్డ్ చేయటం. మనం ప్రతి రైతు సర్వే నంబర్ వారీగా ఎన్ని ఎకరాలు పండించారో దాన్ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేస్తున్నాము, దాన్ని ఈకేవైసీ కూడా చేస్తున్నాం. అంటే ఏంటంటే వేలిముద్రలు వేసిన తర్వాత ఈ డేటా మొత్తానికి ఏ విషయానికైనా సరే ఇదే ప్రాతిపదిక. అంటే మనం రేపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, ధాన్యం కొనాలి అంటే ఈ పంటలో నమోదై ఉండాలి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట నష్టం జరుగుతుంది, పంట నష్టం జరిగింది అంటే ఈ పంటలో ఉన్న పేర్లు పంట నష్టంలోకి వస్తాయి. అలాగే ఒకవేళ ఇన్సూరెన్స్ రావాలన్నా కానీ ఈ పంట నమోదు చేసుకుంటేనే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అలాగే రేపు వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా ఏమన్నా రైతులకు పనిముట్లు ఇవ్వాలి అంటే అది పండించే రైతు ఈ పంటలో ఉన్న రైతుకి మనం వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయ శాఖ తరఫున ఇంటికి పొలం అని చెప్పి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఈ పొలంబడి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందండి.
మరి అది మన దర్శకర గ్రామాలను పెట్టడం జరిగింది. వారానికి ఒకసారి వచ్చి పొలాలు వచ్చి పొలాలకు పురుగు మందులు అలాగే ఎరువులు ఏమైతే వాడుతున్నారు ఏం వాడాలి అనేది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. అంచేత ఇది ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరఫున చేపట్టే కార్యక్రమాలు. అలాగే ఇంకేంటంటే కొత్తగా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా నమో దీదీ డ్రోన్ పల్లిగూడెం శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. వేదికను అలంకరించిన పెద్దలకు, అధికారులకు, వ్యవసాయ శాఖ వారికి, మొత్తం అధికారులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన దర్శపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మా దర్శపూర్ గ్రామంలో పెట్టినందుకు ధన్యవాదాలండి. అలాగే పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వ్యవసాయ శాఖ వారు, అన్ని డిపార్ట్మెంట్స్ వారు రావడం అనేది జరిగింది. వారు చెప్పిన అవన్నీ కూడా మెలకువలు సూచనలు పాటించి ప్రతి ఒక్క రైతు కూడా వాటిని సూచించి పాటించాలని కోరుకుంటున్నా. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా ప్రతి రైతు కూడా దాన్ని పాటించాలని కోరుకుంటున్నా. సామూహిక ఎలకల నియంత్రణ కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. ఈ ఎలకల మందును ప్రతి రైతు కూడా ఒకేసారి పొలంలో పెడితే ఎలకలు తగ్గే అవకాశం ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు 18వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నవరాత్రి వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 18వ వార్డు మాజీ కౌన్సిలర్ పాలూరు వెంకటేశ్వర విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. పోల్పాలెం గ్రామంలో లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర 38వ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి ఇలాగా ఓ సంవత్సరం అలా పెంచుకుంటూ వచ్చి ఈ సంవత్సరం 9 రోజులు వివిధ రకాలైన పూజలు చేసి వ్రతాలు కానీ వెంకటేశ్వర కళ్యాణం కానీ అలాగే కుంకుమ పూజలు కానీ అలా చేస్తం జరిగింది. చేసి ఈరోజు 4000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తం జరిగింది. ఈ కార్యక్రమానికి జోలపాలెం గ్రామ ప్రజలు, అలాగే తాడేగూడెం పట్టణ ప్రజలు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మన ఫుడ్ ఫ్యాట్స్ కానీ అందరూ కూడా, రంగరాజు గారు అందరూ కూడా సహకరించారు. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టారు. అలాగే మొన్న కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు, ఎమ్మెల్యే అయిపోయారు. అలాగే ఆయన సహకారం కూడా పూర్తిగా బాగా మాకు మాత్రం పూర్తిగా ఈ గుడి విషయంలో ఆయన అందించడం జరిగింది. మొన్న వినాయక చవితి నాడు వచ్చి ఆయన ఇక్కడికి వచ్చి ఆర్థిక సహకారం కూడా అందించి సంతర్పణ రాలని సంతర్పణ జాతీయ పెట్టినరా మొత్తం అందరూ బాగుండాలని ఆయన కోరుకుని వెళ్ళి ఎక్కి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే దాతలందరికీ కూడా మేము విజ్ఞప్తి, అమ్మవారు వినాయకుడు ఆశీస్సులు మెండుగా మెండుగా మా జోలపాలెం గ్రామం యొక్క తాడేపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యంతో ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే సందా ఇచ్చిన దాతలకు కానీ అందరికీ కూడా మన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపరకు నమస్కారాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఈరోజు మన జోలపాలెం గ్రామంలో వేసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో అన్న సమారాధన జరుగుతుంది. ఇది 38వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మొన్న వినాయక విఘ్నేశ్వర నవరాత్రులు కూడా మనం ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలతో జరుపుకుని అలాగే మా తర్వాత ఆదివారం ఊరేగింపు పెట్టుకున్నాం. ఈరోజు ఎంతో ఘనంగా అన్న సమారాధన జరుగుతుంది. అన్న సమారాధన అంటే కొంతమంది దాతల సహకారంతో కొంతమంది ప్రజలకి, ఎక్కువ మంది ప్రజలకి మనం దాన కార్యక్రమం దానం చేస్తాం. అన్నదానం దాతలు ఈ గుడికి ఆలయానికి ఇచ్చిన దాతలు కానీ అలాగే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని
వారి సేవలు ఎప్పుడూ కూడా భగవంతుడికి ఎప్పుడు అందజేయాలని ఈ 9 రోజులు ఊరేగింపు రోజు ఈ రోజు కూడా సహకరించిన కమిటీ వారు అందరికి కూడా భగవంతుడు ఆయురు ఆరోగ్యాలు అష్టావిశాలు కలజేయాలని కోరుకుంటున్నాను. జనసేన నాయకులు మద్దాల నరసింహ వాళ్ళ అమ్మాయి మోక్షశ్రీ 2వ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకి నిత్యవసర వస్తు ఆర్థిక సాయం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రైట్ సార్. సార్ ఒకసారి పట్టుకోండి సార్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. తింటావా ఇప్పుడు? తిందావా? చిన్న చికెన్. ఓకే కొంచెం అనుకున్నా సరే, కొంచెం అనుకున్నా. తీసుకున్నా తీసుకున్నా. మద్దాల నరసింహం ఆయన ప్రియపుత్రిక 2వ పుట్టినరోజు సందర్భంలో ఈ రోజున ఆ పుట్టినరోజు పురస్కరించుకుని పేదలకి 10,000 రూపాయలు నిత్యావసర వస్తువులు 10,000 రూపాయలు ఈయన పాప పుట్టినరోజు శుభ సందర్భంలో ఈయన ఇవ్వడం జరిగింది. నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. నేను ఇదే విధంగాను ఈ పాప ప్రతి పుట్టినరోజు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని, ఈ తండ్రి గారి సేవా కార్యక్రమం చేయాలని, పిల్ల పుట్టినరోజుని పేద ప్రజలకి వేటలు వేసాం కోళ్ళు కోసామని కాకుండా పేద ప్రజలకు సహాయం చేయడం అనేది ఎంతో మంచి పద్ధతి. ఇది ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఆచరించి ఇదే విధంగా అది కాక ఇంకో 10,000 రూపాయలు చెక్ కూడా క్యాష్ రూపంగా ఇవ్వడం జరిగింది. ప్రతి వాడు కూడా అనుసరించి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తాడేపల్లి ప్రజల పట్టణ పుర ప్రజలందరూ కూడా ఈ పాపకి భర్తే శుభాకాంక్షలు తెలియజేయకుండా మీ ఆశీర్వాదాలు అందిస్తున్నా కోరు ప్రార్థిస్తున్నాను. వరద బాధితుల సహాయార్థం తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ₹10,92,00,000 విరాళాన్ని అందించింది. ఆ మేరకు విరాళం చెక్ను ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కు ఛాంబర్ అధ్యక్షులు ఈతకొట తాతాజీ, ఉపాధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి భోగవిల్లి రాజా, కార్యదర్శి రవి అగర్వాల్ ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేని కలిసి విరాళం అందజేశారు. సొంతంగా హ్యాండ్ మేడ్ ద్వారా తయారు చేసే వారిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అర్బన్ మార్కెట్ ను నిర్వహిస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని తాలూకా ఆఫీస్ సెంటర్ లో మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ దుకాణాలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస ప్రారంభించారు.
మీ దగ్గర ఎల్లో అక్కడ ఈరోజు మన మంచి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థికంగా మహిళా శక్తి పెరగాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్కెటింగ్ ప్రభుత్వం కూడా సహకరించండి. వాళ్ళు తయారు చేసి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో సబ్బులు కానీ ఇంట్లో వస్తువులు కానీ ఏదైనా మరి అన్నీ కూడా వాళ్ళు చేసిన ప్రతి వస్తువుని పచ్చళ్ళు కానీ ఏదైనా ఇక్కడ మార్కెటింగ్కి ఇవాళ ప్రభుత్వం పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారు మురళీ గారు ఆధ్వర్యంలో అలాగే సిబ్బంది అందరూ కలిసి వాళ్ళందరినీ భాగస్వాములు బిజినెస్ చేయడానికి వాళ్ళందరికీ ఎలా చేయాలి అనేది ఒక ప్రభుత్వ స్థలంలో ఉచితంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసే దిశగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా సహకరించాలి, ఎందుకంటే హ్యాండ్మేడ్ సోపులు కానీ అన్నీ ఇక్కడ వీళ్ళు తయారు చేశారు కష్టపడి. మరి బయట కొనుక్కునే దానికంటే మరి మనం స్వచ్ఛందంగా వాళ్ళు మన కోసం చేసిన దాన్ని మనం కొనుక్కుంటే మార్కెట్ కంటే తక్కువ ధరలు కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా తాడిగూడు పట్టణ ప్రజలని కూడా నేను కోరుతా ఉన్నాను. మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ముడుగుంట మాధవరం గ్రామాలలో జరుగుతున్న లో ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగినది. వ్యాపించాలంటే కనుక నాలుగు దశలు ఉంటాయి. ఏంటమ్మా నాలుగు దశలు ఉంటాయి? ఫస్ట్ లార్వా, ఏమ్మా తర్వాత ప్యూపా, ప్యూపాలో రెండు స్టేజ్లు ఉంటాయి మళ్ళా, తర్వాత అడల్ట్ మస్కిటో. ఈ నాలుగు దశలకి చేరడానికి దోమగా వ్యాప్తి చెందడానికి మినిమము అంటే గుడ్లు పెట్టిన తర్వాత అది మళ్ళీ దోమగా వ్యాప్తి చెందాలంటే నాలుగు దశల్లో మించుమించుగా 7 నుంచి 15 రోజుల్లో మనకి దోమ కింద కలవచ్చు. ఆ దోమ మనం దోమగా అడ్డు వస్తున్న ఇప్పుడే కనుక మనం దాన్ని మనం ఆపలేం కదా, కనుక దాన్ని మనం ప్రైమరీ స్టేజ్లోనే మనం దాన్ని అంతరించాలి. మనకి దేనికోసం చేస్తున్నాము, ఏ ప్రైమరీ ట్రైనింగ్ కార్యక్రమాలు మనం చేపడతాం. దాని గురించి ఉద్దేశం నామా తెలియదు, ఎక్కడైతే రేపు ఉంటే వాటి మనం ఎక్కడ ఉంటాయి సాధారణంగా గృహాల్లో బస తెచ్చుకుని నీకు నా అనుసరించాలి, తర్వాత లోపల ఇంటి లోపల తీసుకుపోవచ్చు. సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ అడిగేసిపోకుండా జస్ట్ అక్కడ ఏముందో ఏం ఉంటారు, వాళ్ళేమో డేటా తీసుకుంటూ ఉంటారు, ఇంకొకటి చుట్టూ పరిస్థితి తెలియాలి. చేస్తేనే యాక్టివ్ పరిపూర్ణ వస్తుంది, అంతే తప్ప మనం మన చేయమన్నారు కదా యాక్టివ్ చూసుకుని కూడా మనం చేసే సూపర్ సరే డేటా రాదు. ఇప్పుడు నేను మోదీ రోడ్లో వెళ్ళాను, మనకి రెడీ ఫ్రెండ్ అయ్యి ఎంత అయింది, యూనివర్సిటీ 4 రోజులు 5 రోజులు అయింది, పక్కన సచివాలయం పక్కనే వెళ్ళాను పెడితే ఏమైనా అచ్చేసాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.